ఇండివిజువల్స్ మధ్య ఒక ఇండివిజువల్ ఒకటే ప్రేమ, ఒకటే పెళ్ళి, ఒకటే భార్య అని చాలా కమిటెడ్గా ఉంటారు. అనదర్ ఇండివిజువల్ ఇది కాకపోతే ఇంకోటి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ నిలవదులేండి చాలా రోజులు. కొంతమంది స్టికర్ అయిపోతారు, చచ్చేంత వరకు వెళ్తూనే ఉండాలి ఎన్ని గొడవలైనా సరే. అవునవును అవును. ఇంకొంతమంది సైకాలజిస్ట్లు ఏం చెప్తూ ఉంటారు, నువ్వు ఫస్ట్ టైంతోనే అడ్జస్ట్ అవ్వలేంది, సెకండ్ టైంతో ఎట్లా అడ్జస్ట్ అవుతావమ్మా? ఇప్పుడు నాన్న, అమ్మ, చెల్లి, అక్క వీళ్ళతో గొడవలు వస్తే మనం డైవర్స్లకి వెళ్ళాం, డైవర్స్ తీసుకోం రక్త సంబంధం అయినప్పుడు. అదే పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోతే డైవర్స్ ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ కూడా ఇప్పుడు నడుస్తుంది. రైట్, ఈ పెళ్లి పెటాకులు సబ్జెక్ట్ని పక్కన పెట్టి మనం ఒకసారి రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం. ఈ వైసీపీ, ఈ రాజకీయాలు, కార్యకర్తల తిరగడాలు ఇవన్నీ ఎప్పుడు మీ జీవితంలోకి ఎంటర్ అయ్యాయి? నాకు, నేను జోగి బ్రదర్స్గా ఉండేటప్పుడు దాని తర్వాత ప్రోగ్రామ్ అన్నీ అయిపోయిన తర్వాత 2007-2008 ఆ టైంలో నేను ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అండి, అప్పుడు కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేశామండి మా స్టూడియో తరఫు నుంచి, మా జోగి బ్రదర్స్ గవర్నమెంట్ యాడ్స్. గవర్నమెంట్ యాడ్స్ అప్పుడు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారో, ఆ మెయిన్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104 వీటి మీద సుమారుగా ఒక 20-25-30 యాడ్ ఫిల్మ్స్ వరకు కొన్ని మేము యాక్ట్ చేసాము, కొన్ని మేమే డైరెక్ట్ చేసి కొంతమంది యాక్టర్లు చేశారు. అప్పుడు కొన్ని మున్సిపల్ ఫిల్మ్స్ ఇట్లా గవర్నమెంట్కి చాలా వర్క్ చేసామండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కలవటం, ఆయన చూడటం, అప్రిషియేట్ చేయటం ఇదంతా జరిగింది. సో అప్పుడు రాజశేఖర్ అంటే అప్పటి వరకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను, నాకు పాలిటిక్స్ అవి నాకు పెద్దగా ఏమి తెలియవు, ఆయన అంటే ఇష్టం. మీకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అని చెప్పారు. చాలా ఇష్టం అండి. ఇద్దరు ఇష్టం, ఎన్టీఆర్ అండ్ చిరంజీవి. అప్పుడంటే బాగా చిన్నప్పుడు తెలిసి సినిమాలు చూడడం, ఆ టైంలో పెద్ద ఎన్టీఆర్ గారి సినిమాలు వేసి వన్స్ ఖైదీ ఆ టైం నుంచి ఇంకా చిరంజీవి గారు డ్యాన్స్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. అయ్యే బాబు, ఇంకా ఆయన ఆయన గురించి మాట్లాడాలంటే ఇంక రోజు రోజు అంతా మాట్లాడొచ్చు. రైట్, గవర్నమెంట్ యాడ్స్ గురించి అంటే ఆయన గురించి అప్పుడు వింటాం కానీ ఆయన అంత గ్రేట్ లీడర్ అని అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సో మన పని అయితే మనం చేసుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఎప్పుడు అసలు అంటే ఇంట్రెస్ట్ కలిగిందంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారు పార్టీ పెట్టడం, దాని తర్వాత 2014 నేను ప్రచారం చేశానండి వైసీపీకి ఫస్ట్ స్టార్ క్యాంపెయినింగ్. ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్, పృథ్వీ గారితో కలిసి. ఓకే ఓకే. పృథ్వీ గారు నేను అప్పుడే అంటే పృథ్వీ గారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు, కాలేజ్ డేస్ నుంచి నాకు బాగా ఒకటే ఏరియా కదా, అంటే ఆ ఏరియా కంటే కూడా నేను కాలేజ్ విజయవాడలో చదువుకున్నానండి. అప్పుడు ఆయన ఫ్యామిలీ అంతా విజయవాడలో ఉండేవారు. సో ఆయన నేను చూసిన ఫస్ట్ యాక్టర్ ఆయన. కానీ ఆయన ఎక్కువ తిరుపతి కాళహస్తి ఏరియాలో చదువుకున్నాను, బాగా చిన్నప్పుడు చదువుకున్నాను. తర్వాత విజయవాడలో ఉన్నా అంటే నేటివ్ ప్లేస్ తాడేపల్లిగూడెం, విజయవాడలో ఫ్యామిలీ కొన్నాళ్ళు ఉన్నారు. సో చిన్నప్పుడు వాళ్ళ పెద్దమ్మ గారు ఇంటి దగ్గర శ్రీకాళహస్తి చదువుకున్నారు, అలాగా బాగా ఇంకా చిన్నప్పుడు చెన్నైలో ఉండేవారు. ఇలా అంటే నేను విజయవాడలో చదువుకునేటప్పుడు కాలేజ్ నుంచి ఎక్కువ సినిమాలు చూస్తుని పంపించేస్తే నన్ను కాలేజీలో జాయిన్ చేయడానికి ఆయన వచ్చారు. మా బ్రదర్ ఇక్కడ పూరి జగన్నాథ్ గారు నాకు కజిన్, సో ఆయన పంపించారు మా ఫ్రెండ్ సినిమా యాక్టర్ ఉన్నారు. చాలా మందికి తెలియదు, నోట్ దిస్ పాయింట్, ఆయన జోగినాథ్ ఇస్ ద కజిన్ ఆఫ్ పూరి జగన్నాథ్. ఎట్లా తెలుసు అండి? అందరికీ చాలా బాగా తెలుసు, జనాలకు తెలియదు కదా. తెలుసు తెలుసు. ఎట్లా అండి? పెద్దమ్మ కొడుకు, పెద్దమ్మ. ఓకే, అంత ఫ్యామిలీ. సో తర్వాత పరశురామ్ కూడా, డైరెక్టర్ పరశురాము గీత పిన్ కొడుకుతాను. ఓకే, చాలా మంది ఉన్నారు మోడల్ ఇండస్ట్రీ నుంచి. పూరి గారు ఫస్ట్ వచ్చారు, తర్వాత నేను అలా 1x1 అలా వస్తున్నాను. రైట్, ఎట్లా రాజకీయాల మీద ఇంట్రెస్ట్? అప్పుడు 2014 పృథ్వీ గారితో కలిసి నేను, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం కాబట్టి, ఇంకా తర్వాత జగన్ గారు పార్టీ పెట్టడం ఇవన్నీ చూసి నాకు కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి నా వంతు సాయంగా. రాజకీయాలు సినిమా వ్యక్తులు, రాజకీయాలు సినిమా సెలబ్రిటీస్ తీసుకుంటే ఈ సినిమా పీపుల్ని కానీ టీవీ పీపుల్ని కానీ సెలబ్రిటీస్ని కానీ గ్లామర్ ఓరియంటెడ్ వ్యక్తుల్ని ఓన్లీ ప్రచారాలకు మాత్రమే పరిమితం చేస్తారు. ఆ ఎలక్షన్ మూమెంట్లో ప్రచారాల కోసం ఈ గ్లామర్ డాల్స్ని, లేడీస్ అయితే ఈ మేల్ సెలబ్రిటీస్ని యూజ్ చేసుకుంటారు. కానీ తర్వాత పార్టీ వ్యవహారాల్లో వాళ్ళకి కీలక బాధ్యతలు అప్పచెప్పాలి
అన్న విషయంలో వెనకడుగు వేస్తుంటారు పార్టీ ప్రెసిడెంట్స్ కానీ పార్టీ మేనేజ్మెంట్స్ కానీ అని ఒక టాక్ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే రోజాని చాలా వరకు రోజా పార్టీ కోసం పోరాడింది, పార్టీ కోసం గళ్ళెం ఎత్తింది. ఎవరు అపోజిషన్ లీడర్స్ కౌంటర్ వేసినా కూడా ఎన్కౌంటర్ చేయడానికి రోజాని తీసుకొస్తూ ఉంటారు. అట్లాంటిది హోమ్ మినిస్ట్రీ ఇస్తారని ఆశించారు. లాస్ట్ మూమెంట్లో పక్కన పెట్టేసరికి మన ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా విజయశాంతి ఒక మాట అన్నారు, సినిమా వాళ్ళని ఎప్పుడూ కూడా గ్లామర్ డాల్స్గానే యూజ్ చేస్తారు కానీ పదవులు ఇవ్వరు అని చెప్పేసి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సరే ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. నేనేమంటానంటే ఇప్పుడు మిగతా పార్టీల సంగతి నాకు తెలియదు కానీ అంతకుముందు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ సోకాళ్ళు పెద్దవాళ్ళంతా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మీరు వచ్చి మాకు ప్రచారం చేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడానండి ఎప్పుడూ అడిగిన దాఖలాలు లేవండి. సో ఈ పార్టీ వరకు రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్తో క్యాంపెయిన్ చేయట్లేనండి. సో మేమంతా ఏంటి, మేము ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటీషియన్స్ కాదు. పార్టీ అంటే మాకు ఇష్టం, ఆ పార్టీ గెలవాలన్న తపంతో క్యాంపెయిన్ చేసాం. సో నిజంగా అలా అని ఇప్పుడు పార్టీ వచ్చి 4 రోజులు అయిందండి, 4 రోజులు కూడా పూర్తి కాలేదు. సో జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ పార్టీ కోసం పనిచేసిన పొలిటీషియన్స్ ఇంపార్టెంట్ అండి. కార్యకర్త దగ్గర నుంచి ఒక పెద్ద పెద్దవాళ్ళ వరకు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా 30 ఏళ్ళు నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు. సో పదవులు ఏమైనా ఇచ్చినా ఏది చేసినా ఫస్ట్ ఆలోచించాల్సింది పొలిటీషియన్స్ కోసం ఆలోచించాలండి. అంటే కష్టపడిన వాళ్ళ కోసం, కార్యకర్తలు కానీ. సినిమా వాళ్ళు అనేది మేము పనిచేసాం కదా అని చెప్పేసి అందరికీ పదవులు ఇవ్వాలంటే ఎలా అవుతుందండి? పైగా మా ప్రొఫెషన్ మాకు ఉంది కదా. సో పదవి ఇస్తే ఒకవేళ నేను అర్హుణ్ణి అనుకుందాం, పదవి ఇచ్చారు అనుకోండి, అడ్వాంటేజ్ అది నాకు బోనస్. ప్లస్ అప్పుడు అప్పుడు కూడా ఏం చేయాలి, నిజంగా నేను సర్వీస్ చేయాలనుకుంటే ప్రొఫెషన్ మానేయాలి, మానేసి ఫుల్ టైమ్ పొలిటీషియన్గా వెళ్ళి సర్వీస్ చేయాలి. సో అది కరెక్టు. అంతేగాని మేము మమ్మల్ని వాడుకున్నారు అది చాలా తప్పండి. మన 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 మోజు కోసమో లేకపోతే మన ఇష్టం కోసమో మనకిష్టమైన నాయకుడిని గెలవడం కోసమో మనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇది మాట్లాడకూడదు.